బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బతుకమ్మ అన్న బతుకమ్మ పాటలన్న రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు సౌండ్ సిస్టంలపై నిషేధం పెట్టారని చెప్పారు. ఎక్కడా ఉత్సాహంగా పండగ జరపకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళలందరూ కూడా ఒక బాధతో జరుపుకున్నారు. బతుకమ్మ కళ తప్పింది అని అన్నారు అంటే దాని అర్థమైంది. ఎక్కడో సూర్యాపేటలోనో ఇంకెక్కడో మారుమూల పల్లెల్లో ఒక మహిళ మాట అనే పరిస్థితి వచ్చింది అంటే నీ పరిపాలన తీరు నిదర్శనం. అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళా లోకానికి నువ్వు చేసిన అన్యాయానికి వాళ్ళని పెట్టిన బాధకు తెలంగాణ మహిళలందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళలకి